KCP సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఇప్పటికి ఇంట్లో వంట మీరే చేస్తారు కదా? చేస్తాను, మోస్ట్లీ నేనే చేస్తాను. తరుణ్కి ఏమి ఇష్టం ఎక్కువ? చికెన్. చికెన్? చికెన్. ఓ, మండే టు సండే, సండే టు మండే. సాటర్డే మాత్రం ఉండదు. ఓ, సాటర్డే ట్యూస్డే. వెంకటేష్ సమ్డి బేట అయినా బాబు అన్నమయ్యా విన్నాను మేడం, పరమ భక్తులు పరమ భక్తులు. అదే మనం చెప్తున్నాం కదా, అలాంటి భక్తుల ఇదిలో ఆయన పేరు వేసుకోవచ్చు. చాలా భక్తి. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్త ప్రహ్లాద్ యాక్ట్ చేసింది నేను. ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అని అదే జీవితం ప్రహ్లాద్. అలాగే ఈయన భక్త ప్రహ్లాద్ నేను యాక్ట్ చేస్తే భక్తి ఈయనకు వచ్చింది. ఎక్కువ భక్తి తరుణ్ గారికి. ఓ, వెంకటేశ్వర స్వామి చాలా డిబోటి. ఏంటి అంత నమ్మకం? ఏంటి అతను ఇష్టం అంటాడు? నమ్మకం ఆయన ఏదో చేసేస్తాడని కాదు, ఆయన అంటే ఇష్టం. ఒక గంటన్నర పూజ, ఎక్కడికి వెళ్ళినా అబ్రాడ్ వెళ్ళినా అన్ని సమస్తం పూజా సామాగ్రితో వెళ్ళిపోతాడు. గంటన్నర చేస్తాడు. ఫ్లైట్ తెలియని విషయం ఇదైతే. ఫ్లైట్ టైం అయిపోయింది నాన్న, టైం ఫ్లైట్ పర్వాలేదు, ఇంకో ఫ్లైట్ ఉంటుందమ్మా, డిస్టర్బ్ చేయకండి. ఇంట్లో నేను రాగానే చూశాను వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన అక్కడే కాదు, ఇల్లు అంత పైన అంతా ఉంటాడు, అక్కడక్కడక్కడక్కడ దండాలు పెట్టుకుంటూ వస్తుంటాడు. సో మీకన్నా ఎక్కువ బాబుకి భక్తి ఉంది. మా పాప జోక్ చేస్తుంది, మమ్మీ ఇంకొక 4 ఫోటోలు పెట్టే తరుణ్ బయటికే వెళ్ళక్కర్లేదు, ఈ దండాలు పెట్టుకుంటూ లేట్ అయిపోతుంది. మరి ఇంత కామెడీ చేస్తున్నారు ఇద్దరు కలిసి. కామెడీ కాదు నిజంగా. అప్పుడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్నది ఓ బొమ్మ ఏదో ఉంటుంది, ఇప్పుడు ఇందులో కూడా ఒక బొమ్మ ఉంటుంది, ఎక్కడ కూడా వచ్చి దండం పెట్టుకుంటాడు. చాలా చాలా తక్కువ మందికి వస్తుంది కదా మంచి మంచి అలవాట్లు. నిజమే, అది లవర్ బాయ్ అలాంటి అన్ని రొమాంటిక్ అన్ని లవ్ మూవీస్ చేసిన నిజం. చాలా భక్తి తరుణ్ గారు, చాలా అంత భక్తి ఉందని చాలా మంది తెలియదు కూడా. చాలా భక్తి, చాలా భక్తి నిజంగా. ఈ రోజుల్లో అలాంటిది కష్టమే నిజంగా. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రహ్లాదుడు చేశాను, ఎన్నో పౌరాణిక క్యారెక్టర్లు నేను చేశాను, సీత అది అది, కానీ నేను అలా పూజలు అవి ఎక్కువ ఏం చేయను. నేను ఒక దండం పెడతా, పొద్దున్న ఒక దండం, రాత్రి ఒక దండం అంతే దేవుడికి. ఏ గుడిలు పిలిస్తే వీళ్ళతో పాటు వెళ్తుంటాను. తరుణ్ గారు హ్యాట్స్ అప్ టు యు సార్, గంటన్నర పూజ చేసే ఏకైక భక్తులు మీరే. నిజంగా మీరు కావాలంటే చూడండి, ఆయన 1.5 అవర్ పూజ చేస్తాను. గ్రేట్ హ్యాట్స్ అప్. అంటే చాలా ఏవో ఆయన స్తోత్రాలు మంత్రాలు ఆయన నామాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటాం. అదే అంటాను, భక్త ప్రహ్లాదుడు నాకంటే భక్త ప్రహ్లాదుడు ఈయనకి వచ్చింది. ఆ భక్త అంటే చిన్నప్పటి నుంచి గ్రోనప్ ఎలానా మేడం? చిన్నప్పటి నుంచి అంటే 5th ఇయర్ అప్పుడు ఒకసారి మాల వేసుకున్నాడు అయ్యప్ప మాల. వాళ్ళ డాడీ ఇదే చక్రపాణి గారు వెళ్తున్నప్పుడు తనకు కూడా వేసి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది తను. ఆ పొద్దున్నే పూజ, సాయంత్రం పూజ, నాన్ వేసి తినకుండా ఆ పంచి కట్టుకుని 2 పూట్ల స్నానాలు చేసి నైట్ టైం టిఫిన్ తినడం ఇలా ఉంటాయి కదా అయ్యప్ప స్వామిది. అప్పటి నుంచి అలవాటు. తను అలా 3-4 ఇయర్స్ వెళ్ళాడు వాళ్ళ డాడీతో. ఇంకా అలాగా కంటిన్యూ అయిపోయింది తను. ఆ పొద్దున్నే పూజ, సాయంత్రం పూజ. పాప పాప తక్కువ పూజ. పాప నాలాగా నమస్కారం, పొద్దున్నకు నమస్కారం, సాయంత్రం ఒక నమస్కారం. అంటే లేవగానే భగవంతుడికో నమస్కారం, పడుకునేటప్పుడు గుడ్ నైట్ నమస్కారం అంతే. సూపర్. టెంపుల్స్కి వెళ్తాం, ఫ్యామిలీ అంతా వెళ్తాం, అలాగనే ఏం కాదు. తిరుపతి ప్రతి ఇయర్ వెళ్తాం, అలాగా అంత గంటలు గంటలు కూర్చొని పూజలు చేయడం అన్నీ. అమ్మగా తరుణ్ కెరీర్లో కావచ్చు, లేకపోతే చక్రపాణి గారి కెరీర్లో కావచ్చు, పర్సనల్ అండ్ ప్రొఫెషన్ రెండు మిమ్మల్ని బాగా కదిలించిన విషయం అంటే ఏమని చెప్తారు రోజా రమణి గారు? అంటే కెరీర్ పరంగా, హార్ట్ టచింగ్గా, కెరీర్ పరంగా హార్ట్ టచింగ్గా అంటే ఎప్పటికీ ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ నేను చేశానా అని ఇప్పుడు అనుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అది మీది? నాది. వీళ్ళ గురించి యాక్చువల్గా నేను వచ్చింది పౌరాణిక వేషంలోంచి వచ్చాను, అలాగే చక్రపాణి గారు కూడా అన్నీ ఆ రాముడు కృష్ణుడు అయ్యప్ప ఇలాంటి పౌరాణిక వేషాలు, ఆ త్రిమహాముని ఇవన్నీ వేషాలు వేయడం అదొకటి చాలా టచింగ్గా అనిపిస్తుంది. మరి అలాగే తరుణు తనంత భక్తి ఇదైనందుకు అదొకటి ప్లస్. అది కాకుండా తను ఫస్ట్ చేసిన అంజలి పిక్చరు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు
అలా నేను చక్రపాణి గారు ఏడ్ చేసాం ఆ టీవీలో అనౌన్స్ చేసి అదే చూసాం. ఫస్ట్ మాకు అదే తెలిసింది ఆనంద భాష్పాల. చాలా చాలా అంటే రేర్గా అవుతుంది ఒక మదర్ అండ్ సన్కి అవ్వడం అన్నది రేర్ కదా. నేను ఫస్ట్ పిక్చర్ నేషనల్ అవార్డ్ అక్కడికి వెళ్ళి తీసుకున్నాను తనకి అలాగ రావడం. మళ్ళీ కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాగ చాలా అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఒకటి 25th వెడ్డింగ్ యానివర్సరీ మాకు చెప్పకుండా చేశారు సర్ప్రైజ్గా. ఓకే ఇద్దరు వాళ్ళు పాపం మా ఫ్రెండ్స్ని మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ పట్టి వాళ్ళందరికీ చెప్పి ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్గా చాలా బాగా చేశారు. అదొకటి మర్చిపోలేని ఒక హార్ట్ టచింగ్ ఇది. సో ఆనంద భాష్పాల్తో వచ్చిన ఇన్సిడెంట్స్ పేరు, బాధతో వచ్చే కన్నీళ్ళు కూడా ఉంటాయి కదా. అలా తరుణ్ కెరీర్లో కానీ బాధతో హస్బెండ్ కెరీర్లో కానీ అది జరగకుండా ఉండాల్సిందే. బాధతో వచ్చినవంటే ఎప్పుడైనా రూమర్స్ లాగా అయినప్పుడు చిన్నగా బాధ అనిపిస్తుంది, కానీ రూమర్సే కాబట్టి అది బాధ అనిపించదు. అది రూమర్సే కాబట్టి ఇప్పుడు మనకు అది నిజం అంటే బాధపడాలి. అది రూమర్స్ ఎందుకు ఇలాగ రాస్తారు, ఎందుకు ఇలాగ వస్తున్నాయి అని కొంచెం బాధ ఉంటుంది. అది కామన్ ఎవరికైనా. నేను చెప్పాను కదా ఎక్కువ బాధ అంటే తల్లిదండ్రులు లేకపోవడం అన్న బాధకు మించిన బాధ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంటే ఒక్కసారి అమ్మ నాన్న లేరా అన్నది తలుచుకుంటే అది ఎంతైనా పెద్దవాళ్ళు కావచ్చు, మనము పెద్దవాళ్ళు కావచ్చు, అదొకటి. తర్వాత నేను ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ మైండే అసలు ఇదైపోయింది నాకు. అలాంటిది నా పెట్స్, నేను పెంచుకున్న పెట్స్ చనిపోయినప్పుడు ఆ బాధ అసలు తట్టుకోలేకపోయాను. ఒక 1 ఇయర్ బయటపడలేదంట? మోర్ దెన్ 1 ఇయర్ అంటే 1 ఇయర్లో నేను ఒక 6-7 మంత్స్ అన్నమే సరే భోజనం కూడా చేయలే. కాఫీలు తాగేసి అలా ఏదో రెండు బిస్కెట్లు తినేసి అది మెడిసిన్స్ వేసుకోవాలని అంత షేక్ అయిపోయాను. అంటే నేనే ఎంతోమందికి కౌన్సిలింగ్ చేస్తుంటాను. బ్లూ క్రాస్లో చాలా యాక్టివ్గా మెంబర్. మీరు బ్లూ క్రాస్లో యాక్టివ్గా కాదు, బట్ ఏంటంటే ఈ యానిమల్స్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు హెల్త్ పరంగా చాలా హెల్ప్ చేస్తుంటాను. ఈ యాక్సిడెంట్ అయిపోతుంటాయి కదా స్ట్రీట్, ఇప్పుడు పెంచుకునేవైతే మనం బాగా చూసుకుంటాం, కేర్ చేసుకుంటాం, వాటికి ఎవరు చూస్తారు. అలాగే బాగా వర్షాలు వచ్చినప్పుడు వాటికి ఫుడ్ ఉండదు, అలా ఫుడ్ పెట్టడం. నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు డాగ్స్కి హెల్ప్ చేసేవాళ్ళు, అందరం కలిసి చేస్తుంటాం. నేను ఒక్కదాన్ని అని కాదు, వాళ్ళు కూడా చేస్తుంటారు. యాక్చువల్గా నాకున్న ఫ్రెండ్స్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే నేను ఎక్కువగా స్కూల్కి వెళ్ళలేదు. ఎంతసేపు ఇండస్ట్రీలో అంటే అక్కడ షూటింగ్ చేసేవరకే ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటాం. నాకు ఫ్రెండ్లీగా ఉన్నది నా 50th ఇయర్ వచ్చాక నాకు ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. ఓకే సో వాళ్ళు నా లక్ ఏంటంటే అందరూ వెరీ హెల్పింగ్ నేచర్. అంటే నాకున్న ప్రతి ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసి చారిటీ చేసేవాళ్ళే ఉన్నారు. అలా నేను చూసి చేసుకోలేదు. సోషల్ సర్వీస్ ఎక్కువ కదా చేస్తుంటారు, బాగా చేస్తుంటారు చారిటీస్కి వెళ్ళటం వెళ్తాం. అంటే నేను ఎక్కువ ఫోటోలు అవి తీసుకుని పెట్టను, నాకు పెద్దగా అది ఇష్టం ఉండదు. అంటే మనం ఇలా చేస్తున్నామని చూపించడం నాకు ఇష్టం ఉండదు. చేస్తాను చిన్న చిన్నగా, పెద్దగా చేయను, చిన్న చిన్నగా చేస్తుంటాను. ఇప్పుడు ఎవరైనా హెల్త్ పరంగా వచ్చి మన అడుగుతారు ఏదైనా హెల్ప్ చేయమని, అంటే ఏం లేదు వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మనం మాట్లాడి డాక్టర్స్తో కొంచెం అలా చేయడం, తర్వాత మెడిసిన్స్ ఏమైనా ఇప్పించడం. మనకున్నారు డాక్టర్స్, అవి హెల్ప్ చేసే డాక్టర్స్ ఉన్నారు. సరే అది చెప్పాను కదా నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది అందరూ హెల్పింగ్ నేచరే. నాకు చాలామంది ఉన్నారు అలాగ, గీత గారని, లలిత గారని, కరుణ అని, ఇలాగ మంజులారావు అని, సిరి భూపాల్ అని, పావ్ అని, రాధ లాయర్ ఆవిడే అని, ఇలాగ కొంతమంది ఉన్నారు నాకు. అంతా ఇంచుమించు నా ఏజ్ వాళ్ళు, వెరీ హెల్పింగ్. ఒక 40 ఉంటాయి, 20 ఓకే లేదు అబౌవ్ 50 అందరూ ఆ ఇంచుమించు 60 ఆ రేంజ్లో అందరూ వెరీ హెల్పింగ్ నేచర్ నాకు. వాళ్ళందరూ కూడా వెరీ అంటే నేనేదో చెయ్యాలి అనుకుంటే మేము ఉన్నాం కదా రండి వచ్చేద్దాం అంటే అని ఏదో ఒకటి చేసేస్తుంటాం అందరికి. మీ ఇంట్లో మీరు చారిటీ బాగా చేస్తారు, హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ, ఇది పిల్లల్లో ఇద్దరికి ఎవరికి ఎక్కువ వచ్చింది, పాపక తరుణ్ బాబుక? యాక్చువల్గా మా ఇంట్లో అందరికీ ఉంది అలవాటు, ఎవరైనా కొంచెం ఇదిగా ఉన్నారంటే చేసేస్తారు. నాకు అందుకని మదర్ తెరిసా
చాలా ఇష్టం. ఇన్స్పిరేషన్ ఆమె ఇన్స్పిరేషన్ తీసుకున్నా మనం అంత చేయలేము, బట్ ఇష్టం. అలాగని అందుకే చిరంజీవి గారు కూడా అలా చేస్తుంటారు, ఆయన కూడా మదర్ తెరసాని ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా మన ఇండస్ట్రీలో కూడా ఎంతో చేశారు. నేను చేసిన ఇంటర్వ్యూస్కే చాలా వాటికి ఆయనే హెల్ప్ చేశారు లక్షల్లో. మేమందరం ఇలా చేస్తున్నాం, ఆయన చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారు. అలా చేస్తుంటుంటే మరి నువ్వు కూడా టీవీ తరఫున ఒక ఇంటర్వ్యూ తీసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని అందరినీ, అంటే వాళ్ళ పొజిషన్స్ చూసి కొంతమందిని వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక హెల్పింగ్, ఇప్పుడు మనమే ఇవ్వాలని కదమ్మా, నువ్వు హెల్ప్ చేసే విధానం ఉంది కదా, అది చాలా గొప్పతనం. దాన్ని ఇంత బిజీగా ఉంటూ కూడా మనం చేస్తున్నాం అంటే, చాలామంది అలాగా ఈ మధ్యన చూస్తున్నాను కదా ఇంటర్వ్యూలో, రియల్లీ గుడ్. నాకైతే ఇండస్ట్రీలో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారా అనిపించింది కొంతమందిని చూసినప్పుడు. లైక్ చిరంజీవి గారిని ఎస్పెషల్లీ, ఆయనంతటా ఆయన ఫోన్ చేసి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా, ఎంత కావాలి అంటే, అసలు అలా ఏంటి ఎంత కావాలని అడుగుతున్నారు. ఎలా వాలంటరీగా అడుగుతారు, వాలంటరీగా మనం మనం అడిగితే అది వేరు. మీరే చెప్పండి రోషన్, ఎంత ఇద్దాం, 2 లక్షలు ఇద్దామా, 3 లక్షలు ఇద్దామా, 3 సరిపోదేమో, 5 లక్షలు ఇద్దామా. మరి నేనైతే బ్లాంక్ అలా, ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి ఆ బ్లడ్ బ్లాంక్ అన్న బ్యాంక్ అన్నది ఐ ఇదన్నది. తర్వాత ఈ మన ఇండస్ట్రీ ఇదైనప్పుడు, కరోనా అయినప్పుడు అందరికీ గ్రోసరీస్ అవి ఇచ్చడం ఇవ్వడం, తర్వాత ఈ కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇది చేయడం, ఒకటి కాదు కదా ఎవరికైనా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి క్యాష్ ఇవ్వడం, పంపించడం, చాలా రియల్లీ గ్రేట్. ఈ మధ్య నేను చేసిన ఇంటర్వ్యూస్కి దాదాపు 10 లక్షల పైన చెక్కులు పంపించారు. మరి నిజంగా గ్రేట్ చిరంజీవి గారు ఈ మదర్స్ డే సందర్భంగా, రియల్లీ గ్రేట్. నిజంగా ఒక అబ్బాయి అంజనమ్మ గారి నిజంగా బ్లెస్సింగ్, అలాంటి ఒక మంచి బిడ్డ పుట్టడం నిజంగా గ్రేట్. గ్రేట్ అది అంటే సినిమాలో హీరోగా ఉండడం వేరు, రియల్ లైఫ్లో హీరోగా ఉండడం వేరు. ఆయన రియల్ లైఫ్ హీరోనే, రియల్ లైఫ్ హీరో లాగా ఎప్పుడు అనిపించదు కూడా ఎవరికి. గ్రేట్ అది. అండ్ మీరు కూడా చేశారు చాలామందికి, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే చెప్పండి రోషన్ చేద్దాం అని కూడా అడిగారు. చిన్నవి చేస్తుంటాను, నేనే వాలంటరీగా ఫోన్లు చేస్తుంటాను వాళ్ళకి. నీ దగ్గర నెంబర్లు తీసుకుని చాలామందికి చేశాను. మన ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు కెమెరామెన్, ఆయన వాళ్ళందరూ ఆర్టిస్టులు చిన్న చిన్న మన మన వరకు చిన్న చిన్నవి చేస్తుంటాను నేను. గ్రేట్ అది, తొందరగా రాదు అందరికీ. మనకెందుకులే అనుకున్న రోజులు ఇవి, కానీ మనకు కావాల్సిందే కాకపోయినా కానీ మనం ఇన్వాల్వ్ అయ్యి. యాక్చువల్గా వాళ్ళందరూ కూడా మనతో వర్క్ చేసిన వాళ్ళే ఒకప్పుడు. నిజంగా అంటే నిజంగా నీ వల్ల కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకుంటారు, వదిలేస్తారు అక్కడితో. ఏమ్మా మీరు ఎక్కడున్నారు, ఏం బాబు మీరేం చేస్తున్నారు, అవునా అయ్యో అంటారు, అంతే అయిపోయింది అక్కడితో. అలా కాకుండా వాళ్ళ గురించి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా నాకు నువ్వు అడిగావు ఒకటి. అలాగా సరే వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు అడిగావు, అది మాకు ఐడియా లేకపోయినా వస్తుంది, ఓ చేద్దాం చిన్నగా ఏదో చేద్దాం, ఇది మనకు కలిగిస్తున్నావు కదా, అది రియల్లీ గ్రేట్. బయటపడలేదు. నేను మార్నింగ్ ఒక ఇష్యూ చెప్పినప్పుడు, నేను ఇంటర్వ్యూలో చెప్పడం నాకు ఇష్టం లేదు, వెళ్ళేటప్పుడు బ్యాగ్ నిండా పెట్టి ఉంచుతాను కింద అన్నారు.